मदत प्रभुत्पे विधा कलेक्टर गार गवर्नमेंट की सूची रही। తమ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి సార్ మేము అడిగే సమయం ఇది మీకు అవకాశం వచ్చింది హాస్టల్ చదువుకునే విద్యార్థులు మీ సమస్యలు ఏమైనా ఉంటే కలెక్టర్ గారిని కలవడం ఆర్టీఓ మేడం గారు కూడా వచ్చారు చాలా అదృష్టం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి ఈ రోజు దళిత సంఘాల పోటీ ప్రపంచం కష్టపడి చదువుకొని తల్లిదండ్రులకి మంచి గుర్తింపు తీసుకురావచ్చినప్పుడు మాత్రమే అంబేద్కర్ గారు చదువుతున్నా ప్రతి రోజు స్కూల్ కు వెళ్ళాలి మీరు బాగుపడండి గొప్ప వాళ్ళు కండి అని చెప్పి ఒక్కరు కనబడినా సరే ఆ ఒక్కరిని ఆపి అడిగి ఒక గొప్ప మనసుని మన కలెక్టర్ గారిని కూడా వర్గంతుల్ని దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చెబుతా ఉన్నాము అంబేద్కర్ కాంస్య గ్రహం దుప్పట్లన్నీ ఉన్నాయా మీకు ఈ చలికి అంటే లేవు ఓకే వేరే ఏమి సమస్య ఉంది మీకు హాస్టల్స్ వాటర్ ఫుడ్ అండ్ సమస్య అంటే చెప్పవచ్చు ఓకేవా అన్ని ఫైన్ కదా ఏదైతే లేదు చెప్పు నువ్వు చెప్పు బాగున్నాయా అంటే బాగున్నాయా లేదా ఓకే రైట్ ఇవాళ మనం ఏడవ వర్ధంతి రోజు మనం అందరూ కూడా కూడి ఉన్నామంటే ఆయన ఇచ్చిన సూచనలు సలహాలు మనకి ఇచ్చిన ఆశాలు అంతే కదా సో అంబేద్కర్ గారి గురించి కూడా ఇట్లాంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్స్ అన్ని కూడా చాలా చిన్న వయసు నుంచి వారు అనుభవం చేసేసి అది ఎట్లా అరికట్టాలని పోరాడారు దానివల్ల అంత పెద్ద మేధావిగా అంత పెద్ద లీడర్ అయ్యారు సో అట్లా మనం పోరాడాలంటే దానికి ముఖ్యమైన దారి ఏమంటే మంచి చదవడము అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ మంచి విషయం అంతే కదా మనం వెళ్లి గొడవ చేయడానికి కోసం మన లీడర్షిప్ క్వాలిటీస్ చేయకుండా ఇంకా మనం ఇట్లాంటి పిల్లలందరికీ ఎట్లా హెల్ప్ చేయాలి ఎట్లాంటి వాళ్ళకున్న లైఫ్ స్టైల్స్ స్టాండ్ అప్ ఎట్లా పెంచాలి అలాంటి పాజిటివ్ ఆలోచనలో మనం పోరాడిన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మనం అందరికీ ఒక సోషల్ డిస్టెన్స్ చేయవచ్చు మీరు అందరూ చదవడానికి ఒక ఆపర్చునిటీ ఉంది అంతే కదా మీ అందరూ మీ ముందు ఉన్న మీ తల్లిదండ్రులు చాలా మంది చదివి ఉన్నారు మీకు అందరికి ఒక మంచి ఆపర్చునిటీ ఉంది దానివల్ల మీ భవిష్యం ఒక పాజిటివ్ మేనర్ లో తీసుకోవాలంటే బాగా చదవండి కష్టపడండి హెల్ప్ చేయండి ఇవన్నీ చేస్తే మీరు దత్త లీడర్ అవుతారు లీడర్ అంటే గొడవ చేసుకొని అట్లా ఎట్లా వెళ్ళడం కాదు మిగిలిన అందరికీ కూడా హెల్ప్ చేసేసి మీరు కూడా మీ స్థానం ఎట్లా పెంచాలని కష్టపడితే ఖచ్చితంగా మీ అందరూ మంచి లీడర్ వస్తారు మీరు ఇంకా ఒక 100 మందికి హెల్ప్ చేసిన ఒక పరిస్థితి వస్తాయి సరేనా సో అందరూ సందర్భంగా మరియు గౌరవ కలెక్టర్ గారు
అలాగే ఇతర పెద్దలు ఆర్డీఓ గారికి కానివ్వండి, శాసన సభ్యులుగా అందరూ కూడా మరి మా యొక్క కమిషన్ గారు, అలాగే సంఘ నాయకులు, అలాగే విద్యార్థిని విద్యార్థులు, ప్రపంచం అంతా కూడా ఈ రోజున మరి అంబేద్కర్ గారికి నివాళులర్పించడం జరుగుతుంది. ఎందుకంటే వారు ప్రపంచ దేశాలన్నీ కూడా అంబేద్కర్ గారి యొక్క మరి గొప్పతనాన్ని గుర్తించారు. కనుకనే ఈ రోజున మరి లండన్ మ్యూజియం లో వారి యొక్క బంగారు విగ్రహాన్ని పెట్టి గౌరవిస్తున్నారు. అలాగే మరి అమెరికన్ పార్లమెంట్ ఎదురుగా కూడా వారి యొక్క విగ్రహాన్ని పెట్టి వారిని గౌరవించి నివాళులర్పించడం జరుగుతుంది. ఎందుకంటే అమెరికాలో మరి అంబేద్కర్ గారు బాగా వెనకబడి వర్గానికి చెంది ఎంతో కష్టపడి పైకి వచ్చిన నాయకులుగా గుర్తించారు. అక్కడ అమెరికాలో అంబేద్కర్ గారిని ఏమంటారంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మరి ఎదిగి గొప్ప నాయకుడిగా ఎన్నుకోబడ్డాడు అనే ఒక విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఒక అర్థాన్ని తెలియజేస్తూ చెప్తారు. మరి అక్కడ విగ్రహం లేకపోతే అంబేద్కర్ గారి నివాళులు అర్పించడం అంటే మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే ఆయన నాయకుడు కాదు, ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి గురించి కూడా వారి యొక్క అభ్యున్నతికి మరి వారి యొక్క అభివృద్ధికి రాజ్యాంగంలో పొందుపరచబడింది. కానీ మనం ఈ రోజు వెనకబడిన వర్గాల వారు మాత్రం వారిని గౌరవించడం అనేది చాలా దురదృష్టకరం. అయితే మన ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనం అదృష్టం ఏంటంటే మన గౌరవ సీఎం గారు ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్తూ మనలో ఆయన అంబేద్కర్ లానే ఆయన ఓన్ చేసుకున్నారు కాబట్టి కోసము మరి ఎన్నో రకాలుగా మరి బీసీలకి అయితే 56 రకాల కార్పొరేషన్ డైరెక్టర్లు గాను చైర్మన్లు గాను ఇవ్వడం జరిగింది. అలాగే మరి నేను ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే మరి నాకు రాజ్యాంగం కల్పించిన హక్కుతో పాటు ఆ యొక్క అవకాశాన్ని కల్పించడం మరి మా ఇక్కడ లోకల్